ఎలా ఉన్నారు గుంటూరు? అమరావతి కూడా మీ పక్కకు వచ్చేసింది కదా, అందుకే హైదరాబాద్ నుంచి మేము ఇక్కడ వరకు వచ్చాము. అందరికి నమస్కారం. సో నన్ను ఈ ఫంక్షన్కి పిలిచి ముందు, ఇందాక మా పిడి ప్రసాద్ గారు చెప్తున్నారు తెలంగాణ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ల ప్రెసిడెంట్గానే మాట్లాడాలంట. ప్రెసిడెంట్ మీనింగ్ అందరి తరఫున మీరే మాట్లాడాలి, కొంచెం ఎక్కువసేపు మాట్లాడండి సినిమా గురించి అని. యాక్చువల్ కొన్ని సినిమాలు మ్యాజిక్ జరుగుతాయి, అంటే మా డిస్ట్రిబ్యూటర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో నా లైఫ్లో ఆది అనే సినిమాకి చాలా లాభాలు వచ్చాయి, తర్వాత పోకిరి సినిమాకి వచ్చాయి, తర్వాత గబ్బర్ సింగ్ వచ్చాయి, లాస్ట్ ఇయర్ బాహుబలికి వచ్చాయి, ఈ ఇయర్ ఆకి వస్తున్నాయి. అంటే కొన్ని సినిమాలు ఇలా మ్యాజిక్స్ తీసుకొస్తుంటాయి. యాక్చువల్ ఈ సినిమా కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెనక్కెళ్తే, సన్ ఆఫ్ సత్యమూర్తి షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను లొకేషన్కి వెళ్ళాను. లంచ్ చేద్దామని నేను, బన్నీ, త్రివిక్రమ్ గారు కూర్చుంటే కొన్ని సీన్స్ చెప్పారు త్రివిక్రమ్ గారు ఈ సినిమాలో. మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తుంది ఆ టీవీ సీను. సమంత ఊర్లోకి వచ్చిన తర్వాత టీవీ ఏసీల గురించి మాట్లాడేది, ఇలా కొన్ని సీన్స్ మాట్లాడినప్పుడు బన్నీ నేను ఎగ్జైట్ అయిపోయాం. సార్ ఈ సినిమా మేము ప్రొడ్యూస్ చేస్తామని బన్నీ ప్రజెంట్స్ నేను ప్రొడ్యూసర్గా ఆ రోజు అనుకుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మా చిన్నబాబు గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫైనల్ అయిందని తెలిసి ఈ సినిమాని నేను నైజాం కొనాలి. కొనడానికి ఆ రోజు నుంచి మా చిన్నబాబు గారితో ఉన్న రిలేషన్ వల్ల తన సినిమాలన్నీ మేమే చేస్తున్నాం. అలా ఈ నైజాం మాకు చేసే అవకాశం రావడం, ఈ సినిమాని ఈరోజు ఇంత ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు, ఆ రోజు వేసిన నాటు నన్ను అక్కడి వరకు ట్రావెల్ చేయించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోస్కి ఒక టార్గెట్ ఉంటుంది, ఒక 2-3 ఇయర్స్ అందరి టార్గెట్ 50 crores క్లబ్లోకి వెళ్ళాలని. ఇప్పుడు అందరి టార్గెట్ 100 crores క్లబ్. మా నితిన్ని 50 crores క్లబ్లోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సార్. సో నితిన్ నెక్స్ట్ టార్గెట్ ఈజ్ 100 crores. ఆ 2 ఇయర్సా 3 ఇయర్సా టార్గెట్ పెట్టుకొని రీచ్ చేయాలి. అండ్ ఈ సినిమాలో సమంత గారు అండ్ అనుపమ అండ్ నదియా గారు, శ్రీనివాసరెడ్డి, అజయ్, ఇలా అందరు ఆర్టిస్టులని అద్భుతంగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నుంచి పర్ఫార్మెన్సులు తీసుకొని వల్ల తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కడున్నా ఈ సినిమాని ఆదరించే రేంజ్కి తీసుకెళ్ళిన త్రివిక్రమ్ గారికి, మా ప్రేక్షకుల తరఫున, మా డిస్ట్రిబ్యూటర్స్ తరఫున థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఈరోజు అబ్రాడ్లో ఆల్మోస్ట్ 2.5 మిలియన్ సండేకి టచ్ చేయబోతుంది. అంత ఈజీ కాదు. ఇప్పటివరకు స్టార్ హీరోస్కు మట్టుకే దక్కిన ఆ టార్గెట్ త్రివిక్రమ్ గారు నితిన్ ద్వారా ఈరోజు అచీవ్ చేసినందుకు ఓవర్సీస్లో అద్భుతమైన రెవెన్యూ, అలాగే నైజాం ఆంధ్రాలో కూడా టాప్ రేంజ్, అంటే ఫిగర్స్ చెప్పలేను, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. సో ఇలా అందరినీ సెలెక్ట్ చేసుకొని మా చిన్నబాబు గారికి సినిమా రిలీజ్లో చూశానండి, చిన్నబాబు గారు ఆఫీస్లోకి వెళ్తుంటే అలా వస్తూ నేను హిట్ కొట్టాను, నేను హిట్ కొట్టాను అని వచ్చారు ఆఫీస్కి. అంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ సక్సెస్ డబ్బు కాదు, ఆ ఆనందం అనేది నేను ఆ రోజు చిన్నబాబు గారి ఫేస్లో చూశాను. అది నాకు ఎందుకు గుర్తుందంటే దిల్ సినిమా రిలీజ్లో నేను థియేటర్లకెళ్ళి వస్తుంటే ఇలాగే నాకంటే నాకు ఏడుపు వచ్చేసింది, టీయర్స్ వచ్చాయి. అంటే ఒక అలా సక్సెస్ వచ్చినప్పుడు అది వచ్చే ఆనందం మామూలుగా సార్, ఐ నో. సో ఇలా హోల్ టీమ్, మీ అందరి టీం, త్రివిక్రమ్ గారు ఏం చెప్పాలి సార్, క్యాప్టెన్సీలో. సో క్యాప్టెన్సీలో ఇంత పెద్ద సక్సెస్ వచ్చి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మ ఆవు, అమ్మ పాలు ఇస్తుంది పుట్టినప్పుడు, తర్వాత ఆవు పాలు ఇస్తుంది పెరిగేటప్పుడు. ఈ సినిమా మాకు ఆవు అమ్మలాగా చాలా డబ్బులు ఇచ్చింది సార్, థ్యాంక్ యూ.